హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు వ్లాగ్స్. ఇవాళ నేను అంగన్వాడీలో ఇచ్చే మిల్క్ తోటి సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను. ఇందుకోసం 1/2 కప్ సగ్గుబియ్యాన్ని తీసుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత 1 కడాయిని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి 1 కప్ సేమియాని తీసుకొని 1-2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే సేమియా అనేది త్వరగా ఉడికిపోతుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సేమియాని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 బౌల్లో 1/2 లీటర్ కన్నా కొద్దిగా తక్కువ పాలని తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. పాలనేవి కొద్దిగా బాయిల్ అయ్యాక ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అలాగే సేమియాని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడికించండి. తర్వాత 1 కడాయిలో 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కిస్మిస్లను యాడ్ చేసుకుందాం. నేనైతే ద్రాక్ష జీడిపప్పుని యాడ్ చేశాను. మీరు బాదం, కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. తర్వాత కొన్ని యాలకులు. ఈ కిస్మిస్లని సేమియా సగ్గుబియ్యం బాగా ఉడికాక లాస్ట్లో వీటిని యాడ్ చేసుకోవాలి. పాయసం అయిపోయాక కొంచెం చల్లారిన తర్వాత మీకు ఎంత షుగర్ కావాలో అంత షుగర్ని యాడ్ చేసుకోండి. అంగన్వాడీలో ఇచ్చే మిల్క్తో ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.